we cancel the b into b, b square. 2b square is equal to a square. Then ela avutam 2 into b square is equal to a square. This into lo is equal to dorikese malli em avutundi by rupalo kostundi kabatti b square is equal to a square by 2. మనకి ఇచ్చిన ప్రవచనం నుంచి ఏ స్క్వేర్ ను p నిశేషంగా భావిస్తే నేను p ఏం చేస్తుందంట నిశేషంగా భావిస్తాను. ఇప్పుడు ఏ స్క్వేర్ ని 2 భాగిస్తుంది కాబట్టి సిద్ధాంతం నుంచి మనం ఏం రాసుకోవచ్చు a ని కూడా 2 భాగిస్తుంది. దాని నుంచి a ను 2 భాగిస్తుంది. a ను 2 భాగిస్తుంది. దీన్ని 2 అది ఇస్తుంది. నెక్స్ట్ నేను a is equal to 2c అని రాసుకుంటాను. a is equal to 2c. A is equal to 2c अंटे मैं आलरे इक मुझे मेन a square is equal to 2b square. A बदल मैं रासको 2c रासको a बदल 2c रासको 2c whole square is equal to 2b square. रंड साल लाइते यह मद्धी रंड वेल्लो 4 c square is equal to 2b square. రెండో పదలు రెండు రెండు క్యాన్సిల్ చేస్తే క్లాస్ లో వచ్చింది మనకి 2c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్. 2c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్. కాబట్టి ఇది ఇంటూ లో మళ్ళీ ఈజ్ ఈక్వల్ అదర్కి వెళ్తే ఏమైంది బై అయింది c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ బై 2. c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ బై 2 అంటే b స్క్వేర్ ని 2 ఏం చేస్తుంది భాగిస్తుంది. b స్క్వేర్ ని 2 భాగిస్తుంది కాబట్టి b ని కూడా 2 ఏం చేస్తుంది భాగిస్తుంది. b స్క్వేర్ 2 భాగిస్తుంది కాబట్టి b ని కూడా 2 ఏం చేస్తుంది భాగిస్తుంది. b ను 2 భాగిస్తుంది. b ని 2 భాగిస్తుంది. దీని థర్డ్ గా తీసుకుంటే ఇప్పుడు 1 2 నుంచి 3 నుంచి మనం ఏం చూసాం a ను 2 భాగిస్తుంది. b ని కూడా 2 ఏం చేస్తుంది భాగిస్తుంది. a, b లకు a ని b ని 2 అనేది భాగిస్తుంది కాబట్టి a, b లకు 2 అనేది ఏమైతే ఉమ్మడి కారణాంకం అవుతుంది. ఉమ్మడి కారణాంకం a, b లకు 2 అనేది ఉమ్మడి కారణాంకం. మనం ఫస్ట్ లో తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమనుకున్నాం a, b లకు ఒకటి మాత్రమే కారణాంకంగా ఉండాలి. ఏ ఇతర కారణాంకాలు ఉన్నప్పుడు అదే సంఖ్య కాదు అకర్ణీయ సంఖ్య కాదు. అంటే ఇక్కడ ఏమొచ్చింది a, b లకు 2 ఉమ్మడి కారణాంకం వచ్చింది. అంటే ఇదేంటి మనం తీసుకున్న స్టేట్మెంట్ ఇదేంటి విరుద్ధం.